मूड रोज मट्टी पन रेदे सिंह ने भयपड़ पनी मानेक इला दा दबे पेना वदलता राजना सिंह रक्त कास्तलो तप्पिंचुकुंदे लेकपोते दानि पेट एरगडैपोयेदि अवुनु इदंता पक्षि वल्ले जरिगिंदि इदंता ना वल्ले जरिगिंदि ऐम सारी एदेमैना इक नुंचि मनं अंता जाग्रत्तगा उंडालि दब्बतिन सिंहं मरिंत प्रमादकरं पदंडि चूसावा राजना आ मायदार सिंह मीद भय तो मन हुषारे चचिपोइंदि बतुकु मीद भय तो ओक्कडु सरिगा पनि चेयडं लेदु एला अवुतो एंटो ई पनि सरे ఏటమ్మా రాతున్నారు ఇంకే ఉంది ప్రియాతి ప్రియమైన నా రాజా చె అట్టగదండి రాయడా మరేలా ఒరే దొంగ సచ్చినోడా ఏంటి ఆ తిట్టు పాం ఎక్కువైనప్పుడు నేను ఆ నట్టగే పిలుస్తాను మీ రాయండమ్మా ఒరే దొంగ సచ్చినోడా నీ చిమ్మడి పోను మను అన్నావు మాట ఇచ్చావు इक नुंचैना नी बुद्धि मार्चुकोकपोते ई शिवंगि ऊरुकोदु आ मध्यन ओसारी इंजनीरम्मा मुंजकाय गुंजुला लेत गोंडादे अनि कोत कूसावु
రాస్క్ నిజంగా అలా వాగాడా వాగాడా అంట బెటమా అంతటితో ఆగాడా శివంగి శివంగి ఇంజనీర్ అమ్మను చూస్తుంటే నేను పొరపాటున కాలు జారిన మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా మానవట మాను అమ్మ నాయమ్మో ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా ఆళ్ళగే మీకు ఆడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా ముగ్గురం కలిసి ఓగుడిసి కిందే కాపురం పెట్టచ్చు తప్పెట్టుందమ్మా ఆ ఏడు కొండలు ఎంకన్న బాబుకి ఇద్దరున్నట్టే ఏడి కొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే మన రాజుకి మన ఇద్దరమ్మా చంపేస్తాను ఇంకోసారి వాడి మాట నా దగ్గర ఎత్తావంటే వాడు నువ్వు కట్టకట్టుని గంగలు దూకండి ఈ శివంగి చెప్పడం ఎట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా మీకిట్ట కోపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది నా మీద అసూయ ఉంది నిన్ను అమ్మమ్మ ఆ కాయితం చంపేస్తావు ఓ గాడ్ నా జన్మ భూమి నా జన్మ భూమి ఎంతో దండాలు చేసి రావడన్నా నాకెందుకే దండాలు ఎడతారు ఆ నీళ్ళ తల్లికి పెట్టండి మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన ఐదు ఎకరాల్ని శవటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఏదైనా సాధించవచ్చు అలలపాటు వంద కుటుంబాలకు తిండి దొరుకుతన్నా దేవుడు నీకే ఏళ్ళు ఇయ్యాలా సర్లే వెళ్ళి పని చూసుకో గిరే రారా చెంచు నువ్వు తక్కువడు కాదురా వేసేది రైతు బిడ్డ గెటప్పు పాడేది దేశభక్తి గీతం పండించేది గంజాయి పంట పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలు నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి ఆ రేంజర్ గా వచ్చి దొంగసాటుగా దుప్పెలు లేళ్లు పక్షులు పిట్టల్ని అమ్మేస్తుండవు ఇవన్నీ ఏమైనా అంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు అసలు విషయానికి వద్దాం మన ఇద్దరం ఇట్లా జాయింట్ గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది ముందు మనం ఆపనాపాలి మన సేతులకు మట్టేందుకు గిరి దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది సింహాన్ని వేసేదానికి ఆ రాజుగడ వచ్చి కూర్చున్నాడు ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది అది జరగదు రేపు ఈ పాటికి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది మేడం గారు కొంచెం కళ్ళు తెరుస్తారా
थैंक यू मैडम 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 थैंक यू राजू शेर का बच्चा राजना नीकेम కాలేదుగా ఏం కాలేదు ఏమా రాజన రాజనా అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ బతికిపోయా ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావో